ఒక 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో కొంతమంది మంత్రులు మారుస్తాము అని చెప్పి కొన్ని లీకేజీలు ఇచ్చారు. దాని తర్వాత మంత్రివర్గ సభ్యులు ఈ దండయాత్ర మొదలెట్టారు. అసలు మీరేంటి, ఈ మంత్రులు ఎవరు? ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గతంలో ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారి పైన? మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు? ఇప్పుడు మళ్ళీ మంత్రులు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? మీ పరిస్థితి ఏంటి? బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, మరి ఈయన అనకాపల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు, అలాగే రాజమండ్రి దగ్గర నుంచి కింద వరకు కూడా మంత్రులు ఉత్తరాంధ్ర వరకు పేరు పేరున రోజుకొకరు వస్తున్నారు. ఏంటి మీ దండయాత్ర అంటే? ఈ రాష్ట్రాన్ని కులాల వారీగా విడగొట్టాలని,